ఒకసారి మాటలు మనం అందరం చెబుదాము. యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసిన ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థము. హల్లెలూయా హల్లెలూయా. మరి మాటను మనము గమనించినట్లయితే దేవాది దేవుడైన యేసయ్య పలకవలసిన మాట కాదు. దేవునిగా పూజింపబడుచున్న దేవుడు పలకవలసిన మాట కాదు. ఈ లోకములో ఉన్న మానవులు పలకవలసిన మాట. హల్లెలూయా హల్లెలూయా. కానీ యేసయ్య కల్వారి సిలువలో ఎందుకు ఈ మాట పలకవలసింది వచ్చింది అనేసి అంటే ఆయన దేవాది దేవుని కుమారుడై ఉండి కూడా ఈ లోకములోనికి నరునిగా వచ్చాడు. నరునిగా రావడమే కాదు ఈ లోకం మానవులు అనుభవించవలసిన శిక్షను బాధను శ్రమను నిందను సమస్తాన్ని కూడా ఆయన భరిస్తున్నాడు. కనుక నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని ఆయన కల్వారి శిలువలో విలపిస్తా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎవరి కొరకు ఆయన మానవ స్వరూపాన్ని ధరించవలసి వచ్చింది, ఎవరి కొరకు పరలోకాన్ని విడిచి భూలోకానికి రావలసి వచ్చింది అంటే నీ కొరకు నా కొరకు. హల్లెలూయా హల్లెలూయా. చెప్పండి నా కొరకు చెప్పండి నా కొరకు నా కొరకు యేసయ్య పరలోకాన్ని విడిచి ఈ భూలోకానికి వచ్చి సిలువ మరణము పొందవలసి వచ్చింది. హల్లెలూయా హల్లెలూయా. మన దేవుడు త్రిత్వమై ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు, పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడు ఈ లోకములకి వచ్చినప్పటికీ కూడా యేసయ్య తండ్రి అయిన దేవుణ్ణి ఎప్పుడు విడిచిపెట్టి ఉండలేదు. హల్లెలూయా హల్లెలూయా. ఇద్దరు కలిసి ఉన్నారు, ఇద్దరు ఏకమై జీవిస్తా ఉన్నారు. హల్లెలూయా. చూడండి యోహాను సువార్త 8:29 చూద్దాం. యోహాను సువార్త 8:29. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. చెప్పండి కూడా దేవుని నామాన్ని మహిమపడతాము. హల్లెలూయా హల్లెలూయా. పరలోకములో ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారునితో ఉన్నాడు. ఈ భూలోకానికి నరునిగా వచ్చినప్పటికీ కూడా ఎప్పుడు యేసయ్యను ఒంటరిగా విడిచిపెట్టలేదు. చెప్పండి కూడా దేవుని నామాన్ని మహిమపడతాము. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడు యేసయ్యతో తండ్రి తండ్రితో యేసయ్య ఇద్దరు కలిసి ఏకముగా కూడి ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. అందుకే యోహాను సువార్త 14:8-14 మనము చూసినట్లయితే అక్కడ వ్రాయబడి ఉన్నది చూడండి. యోహాను సువార్త 14:8 అప్పుడు ఫిలిప్పు ప్రభువా చూడమ్మా 11 చూడు. చూసినట్లయితే మనము ఏకమై ఉన్నలాగునా. హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడ కూడా మానవ స్వభావాన్ని ధరించి లోకములోనికి వచ్చినప్పటికీ కూడా ఎక్కడా తండ్రిని విడిచిపెట్టినట్లు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. హల్లెలూయా. నన్ను చూసిన వారు నా తండ్రిని నాలో చూస్తారు. హల్లెలూయా. నీ తండ్రిని చూపించు, నీ తండ్రి నా తండ్రి నా తండ్రి అంటున్నావు. నీ తండ్రిని చూపించు అంటే నన్ను చూసిన వారు నా తండ్రిని చూడని అవసరం లేదు. హల్లెలూయా. నేను ఎలాగున్నానో నా తండ్రి అలాగే ఉన్నాడు, నా తండ్రి ఎలాగున్నాడో నేను అలాగే ఉన్నాం, ఇద్దరము కూడా ఏకమై ఉన్నాము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అంత ఏకమై ఉన్న యేసయ్య కలిసి ఉన్న యేసయ్య ఈ దినాన
ఉన్నాడు అనేసి అంటే అది ఈ లోకములు ఎంతో సుందరుడిగా చర్మించున్నాడు. మరి యెషయా గ్రంథము 53:2-8 వచనాలు మనము చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంది ఆయన ఎంతో లేత మొక్క వలె ఉన్నాడు. చూడండి, మరి ఒక విత్తనం వేసిన తర్వాత ఆ చెట్టు వస్తే గనక మొట్టమొదటిగా చెట్టు వచ్చినప్పుడు ఆ లేత మొక్కను చూస్తే మనకి ఏమైపోతుందండి? చాలా సంతోషంగా ఉంటది. హల్లెలూయా. ఆ లేత మొక్కని చూస్తే చాలా ఆనందంగా ఉంటది. ఆ లేత మొక్క చాలా అందముగా ఉంటది. హల్లెలూయా. ఆ లేత మొక్కకున్న అందము పెద్ద చెట్టు అయిపోయిన పెద్ద వృక్షానికి ఉండదు. హల్లెలూయా. అంత లేత మొక్క ఎంత అందముగా ఉంటుందో, ఎంత సౌందర్యముగా ఉంటుందో, అంత సౌందర్యముగా యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత సౌందర్యుడని యేసయ్య ముఖము ఏమైపోయిందంటే ఉమ్ము వేయబడినది. ఆ ముఖం మీద వెంట్రుకలన్నీ కూడా పెరిగి వేశారు. మొత్తం శరీరం అంతా కూడా ఎక్కడ చూసినప్పటికీ కూడా ఆ శరీరము రక్తపు ముత్తలు ముత్తలుగా అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క చోట కూడా మిగిల్చలేదు. ఆ కొరడాలు పెట్టి కొట్టి ఆ శరీరాన్ని అలా లాగుతా ఉంటే ఆ శరీరం అంతా రక్తపు ముత్తై రక్తము కారుతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో సుందరుడైన యేసయ్య మన కొరకు సొగసైనను సురూపమైనను లేకుండా మనుషులు అసలు చూడ ఎవరు కూడా చూడ నల్లని వారిగా ఆయన స్వరూపము మారిపోయినది. హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా వ్యాధి గ్రస్తుడిగా మన కొరకు యేసయ్య మారిపోయి ఉన్నాడు. హల్లెలూయా. మనకు స్వస్థత ఇవ్వడానికి, మన గాయాలు మార్పడానికి, ఆయన మనకు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి, మనకు ఆనందాన్ని ఇవ్వడానికి ఆయన వ్యాధిగ్రస్తుడిగా మారిపోయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతుల పైకి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 27:35-42 మత్తయి సువార్త 27:35-42 మనము చూసినట్లయితే 35వ వచనంలో ఆయన దిగంబరిగా కనిపిస్తా ఉన్నాడు. ఆయన శరీరం మీద ఏదో ఒక బట్టను చుట్టారు. మొత్తం శరీరం మీద ఉన్న వస్త్రాలన్నీ కూడా తీసివేసి ఉన్నారు. తర్వాత 36వ వచనంలో చూసినట్లయితే ఆయన ఒక దొంగగా గుర్తించి చుట్టూ కాపలా కాస్తా ఉన్నారు. 37వ వచనంలో చూసినట్లయితే ఒక నేరస్తునిగా అక్కడ కనిపిస్తా ఉన్నాడు. 38వ వచనంలో చూసినట్లయితే నేరస్తులతో కూడా ఆయనను కలిపి సిలువ వేసి ఉన్నారు. 39వ వచనంలో చూసినట్లయితే ఆయన దూషింపబడుతున్నాడు. 41వ వచనంలో చూసినట్లయితే అపహసించబడుతున్నాడు. 42వ వచనంలో చూసినట్లయితే గేలి చేయబడుతున్నాడు. హల్లెలూయా. మనుషులు ఏదైతే భరించున్నాడో దేవాది దేవుడైన కుమారుడైన యేసుక్రీస్తు ఈ దినాన మానవుని వలె శ్రమ పెట్టబడతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఏ తండ్రి అయినా కూడా ఎంత కష్టపడతారు పరిస్థితుల్లో పిల్లలు ఉన్నప్పుడు, మరి ఎంత చెడ్డ తండ్రి అయినా కూడా పిల్లలు కష్టతర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా బిడ్డల్ని విడిచిపెట్టి వెళ్ళరు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ తండ్రి అయిన దేవునికి ఒక్కగానొక్క కుమారుడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆ సిలువలో మరి ఎంతో శ్రమ పెట్టబడి ఆయన వ్యాధులు చెందుతా ఉంటే, వ్యాధులు చెందుతున్న సమయంలో తండ్రి ఏమి చేయాలండి? ఆదరించాలి. హల్లెలూయా, హత్తుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏ మాత్రము కూడా చెయ్యి విడిచిపెట్టకుండా ఉండాలి. కానీ ఈ తండ్రి అయితే యేసయ్యను చెయ్యి విడిచిపెట్టి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనకి మరి ఈమె యేసు ప్రభుకి సాదృశ్యముగా ఉన్నది. తండ్రి అయిన దేవుడు ఇక్కడ మానవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మానవుడు పాపిగా ఉన్నాడు, రోగస్థుడుగా ఉన్నాడు, ఎంతో నిందలు అవమానాలు భరిస్తా ఉన్నాడు, పాపిగా ఈ లోకంలో జీవిస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడైతే మరి ఈ యేసుక్రీస్తు నీతిమంతుడిగా కనిపిస్తున్నాడు, పరిశుద్ధుడిగా కనిపిస్తున్నాడు. ఇది ఎంత వెతికినా కూడా
ఏ కోశన ఎక్కడ ఏ దోషము కూడా కనిపించట్లేదు. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడు తండ్రి కుమారుడు ఇద్దరు కలిసి ఏకముగా ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. అయితే ఈ కల్వారి శిలువలో బలియాగమైన ఈ యేసయ్యను మరి తండ్రి చూస్తా ఉన్నారు. ఎంతో వేదన చెందుతా ఉన్నాడు, ఎంతో బాధపడతా ఉన్నాడు, ఎంతో కేలి చేయబడతా ఉన్నాడు, ఎంతో అపహసించబడతా ఉన్నాడు. కానీ యేసయ్య తండ్రి అయిన దేవుని కన్నులు ఎవరి మీద ఉన్నాయో అంటే సర్వ లోకముల్లో ఉన్న ఈ మానవాళి మీద ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా. కుమారుని అక్కడ చూడట్లేదు, కుమారుని బాధను అక్కడ చూడట్లేదు, కానీ సర్వ మానవాళి మోసుకుంటున్న పాపాన్ని చూస్తున్నాడు. ఈ మానవుడు అనుభవిస్తున్న వేదనను చూస్తా ఉన్నాడు. ఈ మానవుడు సాతాను కట్ల చేత బంధింపబడిన స్థితిని చూస్తా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. కుమారుడు ఎంత వేదన చెందినా కూడా మానవుని యొక్క స్థితిని చూసి ఈ తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడంటే కుమారుని నలుగొట్టడానికి ఆయనకు ఇష్టమైనదంట. హల్లెలూయా. ఇప్పుడు ఈ మానవుని యొక్క పాపం అంతా కూడా ఎవరు మోస్తున్నారండి? యేసయ్య మోస్తా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ యేసయ్య మరి ఆ పాపం భారాన్ని ఈయన మోసినప్పుడు తండ్రి అయిన దేవుడు ఆయన చెయ్యి విడిచిపెట్టవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ యేసయ్య ఎంతో వేదన చెంది శిలువలో ఆర్తనాదాలు చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఇక్కడ యేసయ్య చెయ్యి తండ్రి అయిన దేవుడు విడిచిపెట్టాడు. ఇప్పుడు మానవుని పరిశుద్ధపరిచి మానవుని యొక్క హస్తాన్ని పట్టుకుని మానవుని హత్తుకున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇంత మహత్తరమైన కార్యాన్ని ఏ దేవుడు ఏ మానవుడు చేయలేదు. హల్లెలూయా హల్లెలూయా. కానీ పాపిగా ఉన్న మానవుడు పరిశుద్ధంగా మారిన తర్వాత, పరిశుద్ధుడైన దేవునితో చేయి కలిపిన తర్వాత, మానవుడు దేవుడు ఏకమైన తర్వాత, మరలా ఈ పాపం అనే వస్త్రాన్ని తొలగి వేసుకుని మరలా ఈ పాపం పాపిష్టికరమైన పనులు చేసి మరలా యేసయ్యను గాయపరుస్తూ మరలా దేవునికి ఇష్టకరమైన కార్యాలు చేసి యేసయ్యకు దూరం అయిపోతా ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ దినాన ఎన్నో మనము గుడ్ ఫ్రైడే చేసుకుంటూ ఉన్నాం, ఎన్నో సార్లు ఈ మాటలు ధ్యానిస్తా ఉన్నాం. ఈ గుడ్ ఫ్రైడే రోజున వచ్చి ఉపవాసం ఉండి భక్తిగా ఉండడం కాదు, కానీ మన జీవితాన్ని ఏం చేయాలండి? మార్చబడాలి. హల్లెలూయా హల్లెలూయా. తండ్రికి ఒక్కగానొక కుమారుని ఆయన నలుగు కట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు, హేళన చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. యేసయ్య శరీరం మీద ఒక్క నూలు పొగు కూడా లేకుండా అయిపోయినది. ఆయన వస్త్రాలన్నీ తీసివేయబడినవి, ఆయన శరీరం అంతా చేర్చబడినది. కళ్ళ మీద గుద్దారు, ముఖం మీద గుద్దారు, ఉమ్మి వేశారు, ముళ్ళ కిరీటం పెట్టారు, చేతుల్లో రక్తము కారుతా ఉంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చేతుల్లో రక్తము కారుతా ఉంది, ఆయనకి కాళ్ళలో రక్తము కారుతా ఉంది. ఇక్కడ ముళ్ళ కిరీటం పెట్టబడి తల నుంచి రక్తము కారుతా ఉంది. ఎక్కడ శరీరం మీద ఎక్కడ కూడా ఆయన విడిచిపెట్టకుండా కొరడాలతో కొట్టి 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 యేసయ్యని హింసించారు. హల్లెలూయా. అయినప్పటికీ కూడా యేసయ్య ఆయన మౌనముగా ఉన్నాడు, కానీ ఒక్క మాట కూడా పలకలేదు. హల్లెలూయా. ఆ సమయంలో ఆజ్ఞాపిస్తే దేవదూతలు వచ్చి అక్కడ యుద్ధం చేయగలరు. హల్లెలూయా. కానీ తండ్రి యొక్క చిత్తాన్ని చేయడానికి మనల్ని పాపము నుంచి శాపము నుంచి వ్యాధి నుంచి సమస్తాన్ని విడిపించడానికి ఆయన తండ్రిని విడిచిపెట్టడానికి కూడా ఆయన సిద్ధమై ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య సిలువను కేవలం ఈ గుడ్ ఫ్రైడే రోజునే కాదు, నేను చెబుతాను ప్రతి దినము ఈ విధముగా మనము తల పోసుకుంటా ఉండాలి. హల్లెలూయా.
హల్లెలూయా యేసయ్య మరి తండ్రి అయిన దేవుడు యేసయ్య యొక్క చెయ్యిలు విడిచిపెట్టడానికి కారణం ఏమైనది అంటే చూడండి కీర్తనల గ్రంథము 21వ అధ్యాయం 22వ వచనం నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి హల్లెలూయా హల్లెలూయా ఒకటి ప్రవచనం యొక్క నెరవేర్పు జరగాలి అనేసి అంటే యేసు తండ్రి చేత చేయి విడవబడాలి హల్లెలూయా ప్రవచనం యొక్క నెరవేర్పు జరిగినది రెండో కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో చూసినట్లయితే మనం ఇప్పుడు చెప్పుకుని ఉన్నాం రెండో కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను హల్లెలూయా హల్లెలూయా ఏ పాపము చేయలేదు ఏ తప్పు చేయలేదు కానీ మనము దేవునిలో నీతిమంతులుగా మార్చబడడానికి మనము పరిశుద్ధులుగా మార్చబడడానికి పాపం మెరుగని ఆయన మన కోసము పాపిగా మారి ఉన్నాడు చెప్పండి కూడా దేవుని నామాన్ని మహిమ పరుద్దాం హల్లెలూయా 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 ఎప్పుడైతే మరి యేసయ్య పాపాన్ని ఆయన మీద మోసుకుని ఉన్నాడో వెంటనే తండ్రి అయిన దేవుడు ఏం చేశారంటే కుమారుని యొక్క చేతిని విడిచిపెట్టాడు హల్లెలూయా యేసయ్య పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ద్వేషిస్తాడు హల్లెలూయా పాపములో ఉన్నంతసేపు యేసయ్య నిన్ను ప్రేమిస్తాడు ఆయన దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగి నువ్వు విడిచిపెడతానంటే ఆయన క్షమిస్తాడు హల్లెలూయా హల్లెలూయా కానీ నువ్వు అది విడిచిపెట్టకుండా ఆ పాపం అనే బురదలోనే దొల్లుతూ పొర్లాడుతూ దేవుని దగ్గరికి వచ్చి ఎంత ప్రార్థన చేసినా ఎంత స్తుతించినా ఎంతగా దేవుని ఆరాధించినా ఎన్ని కానుకలు ఇచ్చినా ఎన్ని గుడ్ ఫ్రైడే చేసినా ఎన్ని ఉపవాసాలు చేసినా దేవుని కొరకు నువ్వు ఏది చేసినా కూడా ఆయన ఏది కూడా అంగీకరించడు హల్లెలూయా 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 ఆయనకు కావలసింది అర్పణ కాదు మన హృదయం ఆయనకి కావాలి హల్లెలూయా హల్లెలూయా యేసుని ఎందుకు విడిచిపెట్టారంటే మనతో ఏకం అవడానికి హల్లెలూయా పాత నిబంధన కాలంలో దేవుని సమీపించడానికి ఏ మాత్రము కూడా యోగ్యత లేదు హల్లెలూయా పరిశుద్ధమైన స్థలంలో ప్రవేశించడానికి ఏ మాత్రము కూడా యోగ్యత లేదు కానీ కల్వారి శిలువలో యేసయ్య బలియాగమే రక్తాన్ని కార్చిన తర్వాత ఆ రక్తము ద్వారా దూరముగా ఉన్న మనల్ని యేసయ్య సమీపస్థులుగా మార్చి ఉన్నాడు హల్లెలూయా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే మునుపు దూరస్థులమైన మనల్ని యేసయ్య రక్తము ద్వారా సమీపస్థులుగా మార్చి ఉన్నాడు హల్లెలూయా హల్లెలూయా యేసయ్య రక్తము సంధి చేసినది దూరస్థులుగా ఉన్న మనల్ని సమీపస్థులుగా మార్చింది యేసయ్యతో ఐక్యపరిచింది యేసయ్యతో సమాధానపరిచింది హల్లెలూయా హల్లెలూయా చూడండి తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసయ్య ఇద్దరు ఏకముగా ఉన్నప్పుడు మానవాళి పాపాన్ని ఆయన మీద మోసుకున్నప్పుడు ఎప్పుడైతే మరి తండ్రి చేత చేయి విడవబడినప్పుడు ఎంతో ఆయన వేదన చెందుతూ ఉన్నాడు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి హల్లెలూయా హల్లెలూయా ఈ లోకంలో సమస్త మానవుల్ని చూసినట్లయితే భర్త దూరమైతే బాధపడుతున్నారు భార్య దూరమైతే బాధపడుతున్నారు బంధువులు దూరమైతే బాధపడుతున్నారు స్నేహితులు దూరమైతే బాధపడుతున్నారు ప్రేమికులు దూరమైతే బాధపడుతున్నారు కానీ యేసయ్యకు దూరమైతే ఎవరికి బాధ లేదు యేసయ్యకు దూరమే పాపము తో నువ్వు అంటగట్టబడి పాపములో పొర్లాడుతూ ఉన్నప్పుడు ఆయన నిన్ను చూచి నా కుమార్తె ఎందుకు చేయి విడిచిదివని అని ఎంతో వేదన చెందుతా ఉన్నాడు హల్లెలూయా హల్లెలూయా ఈ దినాన్ని మీరు తీర్మానం చేసుకోవాలి యేసయ్య నువ్వు నా కొరకు నీ కుమార్ని అప్పగించి ఉన్నావు నాతో ఐక్యం అవడానికి దూరముగా ఉన్న నన్ను సమీపస్థురాలుగా మార్చడానికి అపవిత్రమైన నన్ను రోగిగా ఉన్న నన్ను నిందలు అవమానాలు భరిస్తున్న నన్ను సాతాను యొక్క బంధకాల్లో ఉన్న నన్ను విడిపించడానికి
నువ్వు నాతో ఐక్యమయ్యావు ఇక నుంచి నేను నీ నుండి దూరము కాను హల్లెలూయా 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 అందరూ రెండు చేతులు పైకెత్తి ఒక మీ కుడి చేతి మీ హృదయం మీద పెట్టుకుని మీ ఎడమ చేతిని పైకెత్తి చెప్పండి మీకు మీరు చెప్పండి యెషయా నేను ఎప్పుడు నీకు దూరము కాను నేను ఎప్పుడు నీకు దూరము కాను నీతో కలిసి ఉంటాను నీతో కలిసి జీవిస్తాను పవిత్రంగా ఉంటాను పరిశుద్ధంగా ఉంటాను నిన్ను ఎప్పుడు విడిచిపెట్టను నీకు ఇష్టకరమైన కార్యాలు నేను ఎప్పుడు చేయను దేవుడి మాటను దీవించినగాక